మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడారు. తొలి నుంచి కూడా వైఎస్ కుటుంబానికి ఆయన సపోర్ట్ గా నిలుస్తూ వచ్చారు. జగన్ కి బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. పార్టీలో 4 సార్లు ఆయన ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిచారు. జగన్ క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. మంత్రివర్గ విస్తరణ టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని తప్పించి సురేష్ని జగన్ కొనసాగించారు. అది ఆయన అసంతృప్తికి కారణమైంది. తనను తప్పించి సురేష్ని కొనసాగించడంతో బాలినేని మనస్తాపానికి గురయ్యారు. అయితే ఆ తర్వాత జగన్ ఆయన్ని బుజ్జగించడంతో మళ్ళీ పార్టీలో ఆయన యాక్టివ్గా మారారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు నుంచి మళ్ళీ పోటీ చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి, కానీ ఓడిపోయారు. ప్రధానంగా ఈవీఎంల పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి న్యాయ పోరాటం చేశారు. ఈ పోరాటంలో పార్టీ తనకి సపోర్ట్గా నిలవలేదు, పార్టీ నుంచి తనకి పూర్తి స్థాయి సహకారం అందలేదు అని బాలినేని మరొకసారి అలకబూనారు. అయితే మళ్ళీ జగన్ ఆయన్ని బుజ్జగిస్తూ వచ్చారు. ఇక జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని స్వీకరించాలి అంటూ జగన్ బాలినేనికి సూచించినప్పటికీ అందుకు బాలినేని సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ ప్రతిపాదనని కూడా ఆయన తిరస్కరించారు. పార్టీలో ఇక కొనసాగలేను అంటూ జగన్కి ఆయన స్పష్టంగా చెప్తూ వచ్చారు. ఇప్పటికే టీడీపీ జనసేనల్లో బాలినేనికి సంబంధించిన మద్దతుదారులు పలువురు చేరని విషయం కూడా మనకు తెలిసిందే. దీంతో ఇప్పుడు తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నారు. బాలినేనికి రాజకీయంగా వైవి సుబ్బారెడ్డితో విభేదాలున్నాయి. బాలినేని వైసీపీకి ఇప్పుడు గుడ్ బై చెప్పేయడంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇది ఖచ్చితంగా సంచలనంగానే చూడాలి. మరి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినేత జగన్కి ఒక లేఖ రూపంలో తన అభిప్రాయాన్ని చాలా క్లియర్గా చెబుతూ పార్టీకి రాజీనామా సమర్పించారు. రేపు పవన్ కళ్యాణ్తో భేటీ ఉంటుంది అని అంటున్నారు. మరి జనసేన వైపే ఆయన అడుగులా, లేదా కూటమిలో ఏ పార్టీతో అయినా ఆయన వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అన్నది చూడాల్సిన అవసరం ఉంది.